ఎన్నో కష్టాలు ఎదుర్కొని పంట సాగు చేస్తే ఇప్పుడు అడవి జంతువుల రూపంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అడవులను వదిలేసి జంతువులు పంట పొలాలపై పడి చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. వీటి నుండి పంట పొలాలను కాపాడుకునేందుకు అనేక పద్ధతులను ఆచరిస్తున్నారు. అయినా వీటిని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఇటీవలే ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఫలిత మాసజనకంగా ఉండటంతో త్వరలో రైతులకు అవగాహన కల్పిస్తామంటున్నారు. మరి ఆ పరికరం ఏంటి, ఏ విధంగా పనిచేస్తుందో మనము చూసొద్దాం రండి. ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, పొలాలకు సమీపంలో అడవులు ఉండడంతో పంటలకు పక్షులు అడవి పందుల బెడద అధికంగా ఉన్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చేతికొచ్చే దశలో పక్షులు కోతులు అడవి పందులు నాశనం చేస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగా చేలలోకి వచ్చి పంటలను తినేస్తున్నాయి. అడవి పందుల కారణంగా 20-30% పంటను రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. పొలాల్లో పక్షులు అడవి పందులను బెదరగొట్టడానికి గార్డియన్ 2 అనే పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని జొన్న చేనులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ పరికరం సత్ఫలితాలు ఇవ్వడంతో రైతులకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వంట గ్యాస్తో పనిచేసే ఈ పరికరం ధర 45,000. గార్డియన్ 2 పరికరాన్ని చేలలో ఒకచోట అమర్చుతారు. ఫిక్స్ చేసిన తర్వాత మనుషులు ఎవ్వరూ లేకుండా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ప్రతి 5 నిమిషాలకొకసారి పెద్ద శబ్దం చేస్తుంది. నూట 119 డెసిబెల్ శబ్దం వెలువడడంతో పక్షులు అడవి పందులు కోతులు భయంతో చేలలోకి రావు. వంట గ్యాస్ ఉపయోగిస్తూ ఉండడంతో వాటికి ఎలాంటి హాని ఉండదు. 5 కిలోల సిలిండర్ను 10,000 శబ్దాలు వచ్చే వరకు ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో గార్డియన్ 2 అంటే సౌండ్ ద్వారా వచ్చే పరికరాన్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పరికరం అనేది అడవి పందుల బెడద కొరకు దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మరి పంటలలో, వ్యవసాయ పంటలలో ఏ పంటలు తీసుకున్నా కూడా, ఉదాహరణకి జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సోయాబీన్ పత్తి, ఇట్లా రకరకాల 15-20 రకాల పంటలలో ఈ యొక్క అడవి పందుల సమస్య, అంటే ముఖ్యంగా అడవులు తగ్గడము, అవి మన పంటలలో మరి మానవాళికి దగ్గరగా రావడము, చాలా వరకు ముఖ్యంగా చీడపీడలతోటి 20-30% వరకు మరి ఈ పంటలు నష్టపోతూ ఉంటే, మరి పంట చేతికొచ్చినాక ముఖ్యంగా కోత దశలో ఈ యొక్క చీడపీడలతో పాటు అదనంగా ఈ అడవి పందుల ద్వారా ఈ పంటలలో ముఖ్యంగా జొన్న మొక్కజొన్న లాంటి పంటలలో 30-40% వరకు ఈ అడవి పందులు నష్టపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ అడవి పందుల నివారణకి వివిధ రకాల పద్ధతులు మరి సమగ్రంగా చేపట్టినప్పటికీ, అంటే ఫెన్సింగ్ వైరు, జీఐ వైరు, కొంత సోలార్ సౌండ్ సిస్టమ్ ద్వారా కూడా వివిధ రకాల పద్ధతులు పాటించినప్పటికీ, మరి ఇంకా ఈ అడవి పందుల ద్వారా మరి ముఖ్యమైన పంటలలో ఈ సమస్య అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఎనిమల్ యాక్ట్ ప్రకారంగా కూడా వాటిని చంపడానికి ఆస్కారం లేదు కాబట్టి వాటిని ఓన్లీ బెదరగొట్టే ప్రయత్నమే చేయాలి కాబట్టి, మరి ముఖ్యంగా ఈ యొక్క సౌండ్ ద్వారా వచ్చే పరికరాన్ని ఇక్కడ మా వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ సంవత్సరము ప్రయోగాత్మకంగా చేపడతా ఉన్నాము. అయితే దీంట్లో ముఖ్యంగా ఇదే మేము తెచ్చిన పరికరమే కాకుండా ఇంకా 2 పరికరాలు, అంటే మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున వర్టిబ్రేట్ పెస్ట్ మేనేజ్మెంట్ యొక్క సంస్థ ద్వారా కూడా 2 పరికరాలని అక్కడ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఒకటి కార్బైడ్ సిస్టమ్ ద్వారా, అంటే మనిషి ఉండి కార్బైడ్ సిస్టమ్ ద్వారా సౌండ్ రూపొందించే పరికరం ఉంది, దానిని వాళ్ళు అక్కడ కనుక్కోవడం జరిగింది. అది సుమారుగా 3,500 రూపాయలు. అదేవిధంగా ఇంకొక పరికరము ఆటోమేటిక్గా మరి ఈ పవర్ అంటే సోలార్ పవర్ ద్వారా జనరేట్ అవుతూ ఉంటుంది. అది ఒక పరికరం వచ్చేసి అది 18,000 రూపాయలు. అది ఆటోమేటిక్గానే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రెండిట్లో ముఖ్యంగా ఏంటంటే సౌండ్ సిస్టమ్ అనేది కొంత తక్కువగా రావడం వల్ల అవి కొంత
మళ్ళా అడవి పందులు మళ్ళీ వివిధ రకాల వన్యప్రాణులు వాటికి హ్యాబిచ్యుయేట్ అవుతూ ఉన్నాయి. అంటే అవి పెట్టినా కూడా కొంత కంట్రోల్ కానీ పరిస్థితి అనేది కనబడుతూ ఉంది. మరి దీనికి ప్రత్యామ్నాయంగా మా వ్యవసాయ పరిశోధన స్థానంలో ముఖ్యంగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా తయారు చేయబడ్డ గార్డియన్ 2 అనే పరికరాన్ని మా వ్యవసాయ పరిశోధన స్థానంలో తీసుకురావడం జరిగింది. ఆ పరికరము ఏంటంటే సిలిండర్ ద్వారా పనిచేస్తుంది, తర్వాత మనిషి ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మరి సిలిండర్ మనం ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ వాడుకోవచ్చు. దాని ద్వారా మనం రెగ్యులేటర్ ఏ విధంగా అయితే ఆన్ చేస్తామో అదేవిధంగా ఆన్ చేసి పెట్టినట్లయితే మరి ఆటోమేటిక్గా ప్రతి 5 నిమిషాలకి ఒక సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఆ సౌండ్ కూడా 19 డెసిబిల్స్ పనిచేస్తూ ఉంటుంది. సుమారుగా 1 కిలోమీటర్ వరకు రేడియస్లో 1 కిలోమీటర్ రేడియస్లో ఈ సౌండ్ అనేది బాగా రావడం జరుగుతుంది. అయితే పరికరం కాస్ట్ వచ్చేసి 45,000. అయితే ఇక్కడ ముఖ్యంగా వేరే వాటితో పోలిస్తే మనిషి ఉండాల్సిన అవసరం లేదు, తర్వాత కార్బైడ్ కూడా ఉపయోగించే అవసరం లేదు, తర్వాత ఏదేమైనా కూడా ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఈ పరికరం ద్వారా ముఖ్యంగా పక్షుల బెడదను కూడా బెదరగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది డే నైట్ ఎప్పుడైనా పెట్టుకునే అవకాశం ఉంది. దినంలో పెట్టినట్లయితే ముఖ్యంగా ఈ పక్షులు జొన్న లాంటి పంటలలో ఎక్కువగా నష్టపోయే, తర్వాత విత్తనాలు పెట్టినప్పుడు కూడా సోయాబీన్ కానీ పెసర మినుము నువ్వులు ఇట్లాంటి ఏ పంటలైనా కూడా విత్తనాలు పెట్టినప్పుడు కూడా పక్షులు తినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి డే మొత్తంలో ఈ పక్షులు రాకుండా కూడా దీని ద్వారా మనము నివారించవచ్చు. అదేవిధంగా రాత్రిపూట ముఖ్యంగా అడవి పందుల సమస్య ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈ రాత్రిపూట కూడా ఈ యొక్క పరికరాన్ని మనం వాడుకునే విధంగా ఉంది. కాబట్టి మరి ఈ సంవత్సరము మా వ్యవసాయ పరిశోధన స్థానంలో చూసినట్లయితే సుమారుగా ఈ పరికరము చుట్టూ ఉన్న 5 ఎకరాలు, మా వ్యవసాయ పరిశోధన స్థానం అయితే 35 ఎకరాల వరకు ఉంది, కానీ 5 ఎకరాల వరకు ఎటువంటి పక్షులు కానీ అడవి పందులు కానీ నష్టపరిచినట్లు గమనించలేదు. చాలా ఉపయోగకరంగా ఉంది. అయితే సుమారుగా 1-2 రైతులు కలిపి కొనుక్కున్నట్లయితే అది ఉపయోగకరంగా ఉండే విధంగా ఉంది.